హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు టెక్ గురు యూట్యూబ్ ఛానల్. కరెంట్ అఫైర్స్ ఈరోజు డేట్ చూసుకుంటే 5 ఏప్రిల్ 2022కి సంబంధించి చూసుకుందాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అయితే ఉన్నాయి. వీడియోని ఎవరు స్కిప్ చేయకుండా చివరిదాకా అయితే చూడండి. చాలామంది కరెంట్ అఫైర్స్ చూస్తున్నారు కానీ చాలా తక్కువ మంది వీడియోని లైక్ చేస్తున్నారండి. కొంచెం లైక్ చేసి ఎంకరేజ్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక క్వశ్చన్ అయితే అడుగుతాను, ఆన్సర్ అయితే కామెంట్ చేయండి ప్రతి ఒక్కరు. ఆంధ్రప్రదేశ్లో విస్తీర్ణం పరంగా అతిపెద్ద జిల్లా ఏది? ఆన్సర్ని కామెంట్ చేయండి. అతిపెద్ద జిల్లా ఏది కామెంట్ చేయండి. సో ఎవరికైనా జనవరి, ఫిబ్రవరి, మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ పీడిఎఫ్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఈరోజు ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, తదుపరి ఆర్మీ స్టాఫ్ చీఫ్గా బాధ్యతలు ఎవరు స్వీకరించనున్నారు అని చూసుకుంటే మనోజ్ పాండే గారు, వైస్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ మనోజ్ పాండే గారు తదుపరి ఆర్మీ స్టాఫ్ చీఫ్గా అవ్వడానికి సిద్ధంగా అయితే ఉన్నారు. ప్రజెంట్ ఉన్న చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ పదవికి ముందు నర్వానే గారు ఈ నెలాఖరునా పదవి విరమణ అయితే చేయనున్నారు. జనరల్ నర్వానే గారు తర్వాత కార్యాలయంలో అత్యంత సీనియర్ అయిన లెఫ్టినెంట్ జనరల్ పాండే గారికి పాలన అయితే చేపట్టనున్నారు. సో ఎంఎం నర్వానే గారు ఇక్కడ చూసుకుంటే ఈ మంత్ ఎండింగ్లో ఇక్కడ పదవి విరమణ అయితే చేయనున్నారు. తదుపరి ఆర్మీ స్టాఫ్ చీఫ్గా మనోజ్ పాండే గారు బాధ్యతలు అయితే స్వీకరించనున్నారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ సముద్రయాన దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటామంటే ఏప్రిల్ 5వ తేదీ. భారతదేశంలో జాతీయ సముద్రయాన దినోత్సవం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన జరుపుకుంటాము. ఈ సంవత్సరం జాతీయ సముద్ర దినోత్సవం 59వ ఎడిషన్ని మనం జరుపుకోవడం జరిగింది. ప్రపంచం నుండి ఒక మూల నుండి మరొక మూలకు వస్తువులు రవాణా చేసే అత్యంత సురక్షితమైన, అలాగే పర్యవసానంగా ప్రతిపాదించే విధానంగా ఖండాంతర వాణిజ్యం మరియు ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు మద్దతు ఇవ్వడంలో అవగాహనను ఇక్కడ కల్పించడానికి జాతీయ సముద్ర దినోత్సవం ప్రతి సంవత్సరం మనం జరుపుకుంటాము. నేషనల్ మ్యారిటైమ్ డేకి సంబంధించిన థీమ్ చూసుకుంటే 2022కి సంబంధించి సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ కోవిడ్ 19, సస్టైనబుల్ షిప్పింగ్ బియాండ్ కోవిడ్ 19 అనే థీము. నెక్స్ట్ క్వశ్చన్, భారత తదుపరి విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులయ్యారంటే వినయ్ మోహన్ క్వాత్రా. ప్రజెంట్ ఆయన నేపాల్లో భారతదేశ రాయబారిగా అయితే ఉండడం జరిగింది, వినయ్ మోహన్ క్వాత్రా గారు. ఆయన భారత తదుపరి విదేశాంగ కార్యదర్శిగా భారత ప్రభుత్వం నియమించడం జరిగింది. ప్రస్తుతం హర్షవర్ధన్ శ్రింగ్ల ఉన్నారు. ఆయన ఏప్రిల్ 30వ తేదీన పదవి విరమణ అయితే చేరున్నారు. ఆయన స్థానంలో ఇక్కడ విదేశాంగ కార్యదర్శిగా వినయ్ మోహన్ క్వాత్రా గారు అయితే రానున్నారు. ప్రజెంట్ ఆయన నేపాల్లో ఇండియన్ అంబాసిడర్గా అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, గంగౌర్ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారంటే రాజస్థాన్లో. గంగౌర్ అనే పండుగను రాజస్థాన్ మరియు మధ్యప్రదేశ్, గుజరాత్ మరియు పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు. ఈ పండుగను రాజస్థాన్ యొక్క అత్యంత ముఖ్యమైన పండుగల్లో ఒకటి మరియు రాష్ట్ర వ్యాప్తంగా గొప్ప ఉత్సాహంతో జరుపుకుంటారు. ఈ పండుగను ముఖ్యంగా చూసుకుంటే రాజస్థాన్తో పాటు కొన్ని ప్రాంతాల్లో అయినా మధ్యప్రదేశ్, గుజరాత్, పశ్చిమ బెంగాల్లో కొన్ని ప్రాంతాల్లో జరుపుకుంటారు ఈ పండుగను. నెక్స్ట్ క్వశ్చన్, ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆలయం ఏది అని చూసుకుంటే లేపాక్షి వీరభద్ర స్వామి దేవాలయం. సో విజయనగర సామ్రాజ్యదీసులు కళాతృష్ణకు నిదర్శనంగా నిలిచే అనంతపూర్ జిల్లాలోని లేపాక్షి మండలంలో ఉన్న లేపాక్షి వీరభద్రస్వామి ఆలయం ప్రపంచవ్యాప్తంగా వారసత్వ సంపదల కట్టడంలో తాత్కాలిక జాబితాలో చోటు అయితే దక్కించుకోవడం జరిగింది. ఐక్యరాజ్యసమితి ఏదైతే యునెస్కోకు సంబంధించి ఒక ప్రకటన అయితే విడుదల చేయడం జరిగింది. మహారాష్ట్ర కొంగన్ ప్రాంతంలోని క్రీస్తు పూర్వం నాటి రాతి బొమ్మ, అలాగే మేఘాలయలోని సహజ సిద్ధ రబ్బర్ చెట్లు మూలాలలో నిర్మించిన వంతెనలు కూడా ఈ జాబితాలో అయితే ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మానవ హక్కులు మరియు వాతావరణ మార్పుల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి స్వతంత్ర నిపుణుణ్ణి ఎవరు నియమించారు అని చూసుకుంటే ఎవరిని నియమించారంటే డాక్టర్ ఇయాన్ ఫ్రైని. ఐక్యరాజ్య సమితి మానవ హక్కుల మండలి, ఏదైతే యునైటెడ్ నేషన్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ ఉందో, మానవ హక్కులు మరియు వాతావరణ మార్పుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి స్వతంత్ర నిపుణుని అయితే నియమించడం అయితే జరిగింది. ఆయన పేరు డాక్టర్ ఇయాన్ ఫ్రైని, ఇయాన్ ఫ్రై. 3 ఏళ్ల కాలానికి డాక్టర్ ఫ్రైని ఇక్కడ నియమితులు అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల్లో హాబీ హబ్లు ఏర్పాటు చేశారు అని చూసుకుంటే ఢిల్లీలో. పాఠ్యేతర కార్యకలాపాలను ప్రోత్సహించడానికి ఢిల్లీ ప్రభుత్వం పాఠశాలల్లో సమయం తర్వాత, అంటే స్కూల్ సమయం అయిపోయిన తర్వాత, ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో హాబీ హబ్లను ఏర్పాటు చేసింది. ఈ పథకాన్ని ఒకే షిఫ్ట్ ప్రభుత్వ పాఠశాలలో అమలు చేయనున్నారు.
ఈ కొత్త అకాడమిక్ సెషన్లో పాఠశాలల తర్వాత నృత్యము సంగీతము కళలు మరియు చేతి పనులు కార్యకలాపాల్లో ఢిల్లీలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఈ హాబీ హబ్లు ఏర్పాటు చేసే ప్రాజెక్ట్ పనులు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, జగ్జీవన్ రామ్ జయంతి ఎప్పుడు నిర్వహిస్తామంటే April 5th. ఆనాటి సమాజంలో చదువుకు దూరమైన దుర్భర జీవితాన్ని గడుపుతున్న పీడిత దళిత దీన జనుల కోసం శ్రమించిన సంస్కరణ యోధుడు జగ్జీవన్ రాము. ఆయన జీవితాన్ని నేటి యువత ఆదర్శంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఆయన జయంతిని ఈరోజు మనం జరుపుకోవడం అయితే జరుగుతుంది April 5th. సో ఎక్కువ కరెంట్ అఫైర్స్ లేవు కానీ కవర్ చేయడం జరిగింది ఉండే వరకు. వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. జనవరి ఫిబ్రవరి మార్చికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ PDF కింద డిస్క్రిప్షన్లో ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. అలాగే జూనియర్ అసిస్టెంట్ కోర్స్ మన టీజీ అకాడమీ యాప్లో ఉంది, కావాల్సిన వాళ్ళు తీసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి క్విక్ రివిజన్ చూసుకుందాం. జగ్జీవన్ రామ్ జయంతి ఎప్పుడు నిర్వహిస్తామంటే April 5th. ఏ రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలో హాబీ హబ్లు ఏర్పాటు చేసిందంటే ఢిల్లీ ప్రభుత్వం. మానవ హక్కులు మరియు వాతావరణ మార్పుల కోసం ప్రపంచంలోని మొట్టమొదటి స్వతంత్ర నిపుణుణ్ణి ఎవరిని నియమించారంటే డాక్టర్ ఇయాన్ ఫ్రై. ప్రపంచ వారసత్వ సంపద కట్టడాల తాత్కాలిక జాబితాలో చోటు దక్కించుకున్న ఆంధ్రప్రదేశ్ ఆలయం లేపాక్షి వీరభద్ర స్వామి ఆలయం. గంగౌర్ పండుగను ఏ రాష్ట్రంలో నిర్వహిస్తారంటే రాజస్థాన్. భారత్ తదుపరి విదేశాంగ కార్యదర్శిగా ఎవరు నియమితులారంటే వినయ్ మోహన్ పాత్ర. జాతీయ సముద్రయాన దినోత్సవం April 5th. తదుపరి ఆర్మీ స్టాఫ్ చీఫ్గా ఎవరు నియమితులయ్యారంటే మనోజ్ పాండే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.